నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. 26వ వచనం, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రియా దేవుని బిడ్డలారా, పునరుత్థానమును జీవమును నేనే. యేసును విశ్వసించిన వ్యక్తికి శారీరక మరణం విషదాంతం కాదు, అది సమృద్ధి గల జీవితానికి, దైవ సహవాసానికి మార్గం. అతడు జీవించును అనే మాటలు పునరుత్థానాన్ని సూచిస్తాయి. ఎన్నటికీ మరణించడు అంటే పునరుత్థానుడైన విశ్వాసి ఎన్నటికీ మరణించడు అని అర్థం. అతనికి ఎన్నటికీ నశించిపోని సర్వదా జీవించే నూతన శరీరం లభిస్తుంది. ఆ శరీరం కుళ్ళు పట్టకుండా, నాశనం కాకుండా ఉండేది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత శలవ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.